So Munduga, Big C presents Hello Guru Prema Kosame, powered by Radha TMT, KLM Fashion Mall. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా, ఈ సక్సెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ కూడా ముందుగా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సక్సెస్ అందుకున్నాయనో అక్కడ ఆ కాంబో కనిపిస్తుంది, ఆ కాంబినేషన్ కనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ హలో గురు ప్రేమ కోసమే టీం అందరికీ కూడా. పోసాని గారు ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమానికి, స్వాగతం అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమా ద్వారా మరొక సక్సెస్ మీ లిస్ట్లో యాడ్ అయిపోయింది. వెల్, సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు గారి సమర్పణలో లక్ష్మణ్ గారు, శిరీష్ గారు నిర్మాతలుగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో అందాల భామలు ఒక పక్క, అనుపమ మరో పక్క, యునో మన బ్యూటిఫుల్ పెద్ద పెద్ద కళ్ళ ప్రణీత, అలాగే హ్యాండ్సమ్ హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమ కోసమే రిలీజ్ అయి మీ అందరి ఆదరాభిమానాలతో ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. అండ్ మీరు అందించిన యూనో ఆ ఆనందం, అనుబంధం సక్సెస్గా మారి ఇవాళ ఈ సక్సెస్ మీట్ని జరుపుకుంటున్నాం. అండ్ డెఫినెట్గా ఈ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం కాబట్టి ప్రేక్షకులకి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. మంచి సినిమా వస్తే మీరు దాన్ని ఆదరిస్తారని ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే వచ్చారు. మరొకసారి ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే అని మీ ముందుకి రామ్ వస్తే రామ్కి బోలెడంత ప్రేమ అందించి బోలెడంత సక్సెస్నిచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే దిల్ రాజు గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు, ఏమండి ఇవి పేర్లు కాదు, ఇది బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అవుతుందన్నమాట అది. ఎస్, దిల్ రాజు గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్గా కంటే ముందు ఆడియన్గా చూస్తారు, ఆడియన్స్కి ఏం కావాలో చూస్తారనమాట. అందుకే ఈ సినిమా ద్వారా యూనో త్రినాథరావు గారి, సీరియస్లీ సార్ నేను రామ్తో నిన్న అన్నాను, ఆయన చూడ్డానికి కొంచెం యాక్షన్ ఫిలిమ్స్ తీసేలా ఉంటారు, బట్ ఆయన సినిమాలన్నీ కూడా యూనో కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ సినిమాలే ఉంటాయి అని చెప్పి. అండ్ అగైన్ మీ నుంచి ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ వచ్చింది అండ్ మళ్ళీ బ్రహ్మరథం ప్రేక్షకులు పట్టారు అండ్ సూపర్. అండ్ యాజ్ ఏ ఆడియన్గా థియేటర్లో నేను చూసినప్పుడు ఆద్యంతం నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ ఈ చిత్రంలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవరో ఎవరినో కొడితే ఎంటర్టైన్మెంట్ రాలేదండి, ఇక్కడ మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ వచ్చింది. వీళ్ళ రిలేషన్స్ చూస్తే కూడా మనం నవ్వుకున్నాం, ఆనందపడ్డాం, కనెక్ట్ అయ్యామన్నమాట. సో హలో గురు ప్రేమ కోసమే సినిమాతో టోటల్గా ట్రావెల్ అయ్యాము, అందుకే సక్సెస్ అందించేసాము. అండ్ అందులో నా 150 కూడా ఉంది మీ సక్సెస్లో, బికాజ్ నేను కూడా ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రసన్న గారు ఉన్నారు, సాయి గారు ఉన్నారు, అలాగే యూనో అద్భుతమైన అంటే పాటలు వస్తూ ఉంటాయి, పాటలకి మాటలు, అలాగే అందమైన చీర గురించి చెప్పినా స్త్రీ గురించి చెప్పినా చంద్రబోస్ గారే చెప్పాలి. అండ్ ఈ చిత్రంలో పాటకు కూడా ఆయన మాటలు ఇచ్చి ప్రాణం పోశారు. సో ఆయన కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అయితే నా మాటలు ఇలా సాగుతూనే ఉంటాయి కాబట్టి దీనికి ఇక్కడ చిన్న కామా పెట్టి ముందుగా వేదిక మీదకి ఈ చిత్రానికి మాటలు అందించిన రైటర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్లే బ్యాక్ బోన్ నాకు తెలుసు. సో అందులో ఒకటి ప్రసన్న గారు. ప్రసన్న గారు ఫ్యాన్స్ ఆల్వేస్ ఉంటారండి, ఆయన పేరు పిలవగానే అరుస్తూ ఉంటారు, ఇవాళ వాళ్ళు లేరా. సో రైటర్ ప్రసన్న గారిని అలాగే రైటర్ సాయి కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. అండ్ సాయి కృష్ణ కాంబినేషన్లో హ్యాట్రిక్ ఇది, అది అప్పుడే మూడు సినిమాలు చేసి మూడు సూపర్ సక్సెస్ అయ్యి మేమంతా హ్యాపీ అవుతామని అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. నేను సినిమా చూస్తే మామూలుగా హీరో ప్రసన్న అయితే నేలలోకల్లో తినదు, ఈ సినిమాలో నేను మా ముగ్గురు క్యారెక్టర్లలో అలా హీరోలుగా పెట్టుకుని తీసినట్టయింది. నెక్స్ట్ సినిమాలో మా ముగ్గురు క్వాలిటీస్ కలిపి ఒక హీరోని క్రియేట్ చేస్తాం. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ చేయాలంటే హలో గురు ప్రేమ కోసమే హెచ్జిపికే, హెచ్జిపికేలో హెచ్ స్టాండ్స్ ఫర్ హీరో. హీరో మా రామ్ గారు, ఆయన ఎలాంటి వాళ్ళ అంటే 6GB ర్యామ్ ఉన్న ఫోన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో ఎనర్జెటిక్ హీరో రామ్ ఉన్న సినిమా అంత ఎనర్జెటిక్గా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆయన నేను అసలు యాక్చువల్గా ఈ ఇయర్లో అంతా వెయిట్, 2018 అంతా వెయిట్ చేస్తున్నా ఏ హీరో ఏ సినిమాలో డ్యాన్సులు బాగుంటాయని. లక్కీగా మా సినిమాలో డ్యాన్సులు అదిరిపోయినాయి, అంటే చాలా స్టైలిష్గా, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అదిరిపోయినాయి. అలా డ్యాన్సులు ఫైట్లు ఇలా అన్నిటిలో ఎనర్జీ చూపించారు. యాక్చువల్గా ఆయన ఎనర్జెటిక్ నుంచి ఎనర్జెటిక్ స్టార్ నుంచి దాటిపోయారు, పర్ఫెక్ట్ స్టార్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎమోషనల్ కానీ సెంటిమెంట్ కానీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. యాక్చువల్గా ఇది హలో గురు ప్రేమ కోసం సంజు క్యారెక్టర్లోనే రామ్ గారిని చూసాం, అందుకే ఇక నుంచి ఆయన్ని
పర్ఫెక్ట్ స్టార్ అని పిలవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ జీ స్టాండ్స్ ఫర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆఫ్ హీరో. ఈ పెద్ద పెద్ద కళ్ళతోటి ఉన్న మా ప్రణీత్ గారు ఫస్ట్ హాఫ్ అంతా కిక్ ఇచ్చారు, సెకండ్ మెయిన్ మా అనుపమా పరమేశ్వరన్ ఆమెను ప్రేమం సినిమాలో ఆమె స్ప్రింగ్ రోల్స్ ఉన్న హెయిర్స్ చూసి ఈమె ఎక్కడో అనుకున్నాం కానీ ఈమె మా పక్కనకు వచ్చి మాతో నటించి మా సినిమాలు సక్సెస్ అవ్వడానికి పెద్ద కారణమైంది. థ్యాంక్ యూ అనుపమ గారు. అలాగే పి స్టాండ్స్ ఫర్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఇది మా ముగ్గురు వాళ్ళతో కూడా మేము ఈ హ్యాట్రిక్ కొట్టాం. అలాగే హర్షిత్ రెడ్డి గారు, చిన్నరాజు గారు అంటుంటాం, ఆయన కూడా ఈ సక్సెస్లో ఉన్నారు. బేసిక్గా హర్షిత్ గారు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా టాలెంట్ని చాలా బాగా నమ్మిన వ్యక్తుల్లో ఆయన ఫస్ట్, కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. అలాగే ఈ పీఫర్లో మా గురువుగారు పోసాని గారు, పోసాని గారు మేము ఆయన మాకు ఫుడ్ పెట్టినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలు పెంచి పోషించుకుంటూ వచ్చారు. మా సినిమాలో కంటిన్యూస్గా ఆయన చేయటం మా అదృష్టం. అలాగే ఈ పీ స్టాండ్స్ ఫర్ ప్రకాశ్ రాజు గారు ఆయన గురించి చెప్పాలంటే సూర్యుడు తూర్పును ఉదయించడం, నీరు పల్లంలో ప్రవహించడం లాగా ప్రకాశ్ రాజు గారు అద్భుతంగా చేస్తారు. దాని గురించి మనం స్పెషల్గా చెప్పక్కల్లా. అలాగే కే స్టాండ్స్ ఫర్ కీపర్స్, అంటే క్రికెట్ టీంకి ధోని ఒకడే కీపర్ ఉంటాడు కానీ మా సినిమాకి చాలామంది కీపర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రసన్న, సింపుల్గా చెప్పాలంటే కిక్యాస్ ఇచ్చే స్టోరీ డైలాగ్స్ ఇచ్చి ఈ సినిమా నిలబెట్టాడు. అలాగే మా కీ పర్సన్ ఎవరున్నారు, త్రినాథ్ గారు. ఆయన క్రికెట్ భాషలో చెప్తున్నాను ఇది, ఆయన లాస్ట్ ఎయిట్ షాట్స్ అనే క్రికెట్లో చాలా చాలా బాగుంటుంది, దాన్ని ధోని ఆడితే హెలికాప్టర్ షాట్స్ అంటారు. అలా ప్రతి షాట్ని హెలికాప్టర్ షాట్లో తీసి సినిమాను అద్భుతంగా తీశాడు మా త్రినాథ్ గారు. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ గారు, లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు, శ్రీమణి గారు అందరూ ఈ సినిమాని చాలా సక్సెస్కి కీప్ చేశారు. అలాగే డిఎస్పి గారు ఆయన మ్యూజిక్ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఏంటంటే మామూలుగా శిశుర్వేత్త పశుర్వేత్త అంటారు, అంటే సంగీతానికి పశువులు శిశువులు తలలోపుతాయి కానీ దేవశ్రీ ప్రసాద్ గారికి సంగీతమే తలలోపుద్ది, అందుకే ఆయనకి మంచి మంచి పాటలు వస్తుంటాయి. ఈ విధంగా ఈ సినిమా సక్సెస్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ ముగిస్తున్నా. సాయి గారు నిజంగా చెప్పండి, మీరు నిన్న మ్యాచ్ చూశారు కదా మన ఇండియాది, వెల్ సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి హెచ్జీ ఏంటది పి మొత్తం అంతా చెప్పారనమాట, ఈ రేంజ్లో చెప్పారు అందరినీ దాన్ని ఇంక్లూడ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ వస్తాయి. ప్రసన్న గారు ప్లీజ్. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి అందరికీ నమస్కారం. ఇంకా ఫోన్లు వస్తున్నాయి. సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ రూపేష్ డి గోయల్ అని మా ఒక ప్రొడ్యూసర్ అండి, ఆయన కోసం ఈ కథ మొదలుపెట్టాం. ఆయన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఒక రాజేష్ అని నా ఫ్రెండ్, నేను మనస్ఫూర్తిగా పనిచేసుకోవడానికి నాకు అన్ని సౌకర్యాలు క్రియేట్ చేసిన రాజేష్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ప్రతి సినిమాలో నాతో పాటు ఉండి ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్టులు తీసుకెళ్ళడానికి ఆయన ఎక్స్పీరియన్స్ నాతో పాటు ఎప్పుడు నాతో పాటు ఉన్న సాయికృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్ మా త్రినాథరావు గారు, ఈ 4 రోజుల్లో 4-5 ఫోన్స్ వచ్చాయండి, ఇంకా ఎంతకాలం త్రినాథ్తో పనిచేస్తావు, డైరెక్టర్ను మార్చు అని. ఇవాళ రేపు కార్ డ్రైవరు కారు ఓనర్ కలిసి వెళ్తాంటేనే లెఫ్ట్ ఎంత తిప్పావు, రైట్ ఎంత తిరగట్లేదు అని గొడవలు ఉంటాయి. లేదు సార్, ఇటు వెళ్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఎవడు చెప్పాడా ఇటు వెళ్తే బెటర్ కదా అంటారు. అలాంటిది మే ఇద్దరం ఒక్కొక్క సినిమాకి 8 నెలల పాటు ఒకే ఆలోచనతో ప్రతి సీన్ మీద, ప్రతి మాట గురించి, ప్రతి ఆర్టిస్ట్ మూమెంట్ గురించి ఒకేలా ఆలోచిస్తూ 8 నెలలు ఒక్కొక్క సినిమా, అలా 3 సినిమాలు పనిచేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఇద్దరు ఒకేలాంటి ఆలోచనలు ఉంటే తప్ప ఇంత ట్రావెల్ అవ్వలేం. థ్యాంక్ యూ సార్ ఇంతకాలం నాతో పాటు ఉండి కంటిన్యూస్గా మన సినిమాలు చేస్తున్నందుకు. చాలామంది అందులో ఒకడు అన్నాడు, ఒకటో డైరెక్టర్తో ఎదగమని, ఎదిగితే కలిసి ఎదుగుతాం లేకపోతే కలిసే ఉంటాం, మధ్యలో మారడాలు మార్పులు అయితే ఏమీ లేవు. ఇకపోతే మా పోసాని గారు, 100 సినిమాలు రాసిన ఆయనకి మాటలు రాయాలంటే ఒక్కొక్క మాట 100 సార్లు ఆలోచించుకోవాలి. ఏదో మేనేజ్ చేశాను గురుగారు, తప్పులు ఏమన్నా రాసి ఉంటే క్షమించండి.
అండ్ ఈ సినిమా ప్రణీత అన్ని సినిమాలు చేసి ఉండి చిన్నపిల్లలాగా కొత్త హీరోయిన్లాగా ప్రతిరోజు షూటింగ్ అయిపోగానే సాయంత్రం 6 ఆఫీస్కి వచ్చి రిహార్సల్ చేసి ప్రతి డైలాగు ఎలా అనుకున్నామో అలా చెప్పడానికి తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అందుకే కన్ఫ్యూజన్ సీన్ కానీ లేదంటే ప్రపోజింగ్ సీన్ కానీ అంత బారాడానికి కారణం ప్రణీత. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ మా అనుపమ ఫస్ట్ కథ చెప్పినప్పుడు పొద్దున కూడా ఎక్కడో విన్నాను ఎవరో అంటుంటే, అండ్ కథ చెప్పినప్పుడు కూడా ఏముంది తక్కువే కదా స్క్రీన్ టైం అని అంది. కానీ సినిమా మంచి కథ, ఒక మంచి కథతో పాటు కలిసి ట్రావెల్ అవ్వాలని సినిమా ఒప్పుకుంది. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి తనకు తెలిసింది తను 2 బిహేవ్ చేయాలి సినిమాలో. సినిమా అంతా లవ్ చేయట్లేనట్టు ఉండాలి, కానీ ఒక్క సీన్లో మాత్రం లవ్ చేస్తున్నట్టు ఉండాలి. ఆ ఒక్క దానికోసం ప్రతి సీను, ప్రతి షాట్, ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి నవ్వు, ప్రతి కన్నుబొమ్మ కదలిక, ప్రతిదీ ఏమంటే ఇది ఇక్కడ చేస్తే అక్కడ అలా వస్తుంది కదా, ఇక్కడ ఇలా చేస్తే అక్కడ అలా వస్తుంది కదా అని 1-10 చెక్ చేసుకుంటూ చేయడానికి తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళకి తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఆ క్లైమాక్స్ సీన్ కోసం తను పేపర్ పట్టుకున్న చిన్నపిల్లలాగా 4 పాటు సెట్లో ఎలా తిరిగిందో, ఎంత టెన్షన్ పడిందో, ఆ సీన్ ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడిందో నాకు తెలుసు. థ్యాంక్ యూ అనుపమ, విల్ సీరియస్లీ మిస్ యూ. అండ్ దేవి గురించి చెప్పాలండి పర్టికులర్గా ఈరోజు, ఎందుకంటే ఈ సినిమా అనుకున్నాక మ్యూజిక్ ఎవరంటే మా అందరి దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ దేవిశ్రీ ప్రసాద్. కానీ నన్ను అడిగితే ఆయన ఒక 2 ఫారెన్ టూర్లో వెళ్లాల్సిన అవసరం ఉండి నేను చేయలేనని చెప్పేశారు. కానీ అందరికీ ఆయన ఉంటేనే ఇలాంటి ఒక స్లో పేస్డ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న లవ్ స్టోరీకి బాగుంటుందని రాజుగారి ద్వారా చాలా బతి అడిగిచ్చాము. అండ్ మేము కూడా ఆయన ఎంత కావాలనుకుంటున్నామో ఆయనకి తెలిసేలా చేసాము. చివరికి ఆయన కన్విన్స్ అయ్యి సినిమా ఒప్పుకున్న తర్వాత కొంచెం డిలే అయ్యి ఆయన యుఎస్ వెళ్ళిపోయారు. ఆయన యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ లైవ్ షోస్ అండి, ఒక్కొక్క షో 5 ఉంటుంది అక్కడ షో. సో ఆ 5 వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే 1 పాటు డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఎంట్రీ, ప్రతి ఫైర్ క్రాకర్, ప్రతి కాస్ట్యూమ్ చేంజ్, ఎవరి తర్వాత ఎవరు పాడాలి, ఎవరి తర్వాత ఎవరు స్టార్ట్ చేయాలి, ఆడియన్స్లోకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి 1 డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తే కానీ సరిపోదు. అలాంటి టైంలో ఆయన ఈ సినిమా సాంగ్స్ చేయడానికి నైట్ అలసిపోయి ఇంటికి వచ్చి అసిస్టెంట్లు ఈయన ఇన్స్పైర్ చేశారో ఈయన అసిస్టెంట్లు ఇన్స్పైర్ చేశారో తెలియదు కానీ అక్కడ ఉండి చేస్తూ, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ షో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఉన్న ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం ఒక పెద్ద కంటైనర్లో వేరే స్టేట్కి వెళ్ళాలి. సో వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ రావడానికి అన్ని స్టేట్స్ పర్మిషన్స్ దాటుకుంటూ రావడానికి 4-5 పట్టేది. అక్కడికి వెళ్ళి ఖాళీ కూర్చునేవాళ్ళు, చేయడానికి ఏమి ఉండేది కాదు. ఇంత క్రూషియల్ టైంలో ఆయన మా సినిమా ఆర్ఆర్ చేస్తూ మ్యూజిక్ ఇస్తూ, F2K మ్యూజిక్ ఇస్తూ ఆయన ఎంత కష్టపడ్డాడో సినిమాలో పనిచేసిన మాకే తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్ దేవి గారు ఫర్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ సినిమా అండ్ టువర్డ్స్ మ్యూజిక్. వీ ఆల్వేస్ లవ్ యూ అండ్ ఇట్స్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ యూ ఫర్ ఎనీ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజుగారు ఈరోజు నేనేంటి అని చెప్పడానికి 10 ఉంటే 10 దిల్ రాజు గారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉన్నాయి. అంతకంటే ఆయన గురించి నాకు చెప్పడానికి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ శిరీష్ గారు సార్, ఈ స్టేజ్ మీద ఎవరన్నా మిమ్మల్ని మిస్ అవుతున్నానంటే అందరికంటే ఎక్కువ నేనే. మీరు ఇక్కడ ఉంటే బాగుండేది. థియేటర్లో 1,000 నవ్వుతుంటే చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఆయన ఫేస్లో నవ్వు చూస్తున్నప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది. సారీ సార్, ఐ మిస్ యూ హియర్. అండ్ రామన్న, నిన్న థియేటర్స్కి వెళ్ళాం, ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి కూడా మాట్లాడలేదు. ఇలాంటి ఒక అకేషన్ వస్తుంది, 2 చెప్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. రైటర్గా చెప్తున్నా అన్న, ఈ సినిమాలో ది బెస్ట్ ఇచ్చారు. ఒక 10 తర్వాత కూడా ఈ సినిమా ఎప్పుడైనా టీవీలో చూస్తే రామ్ కాకుండా ఇంకొకళ్ళు నేనైతే ఇమాజిన్ చేసుకోలేను. 101% ఫ్రమ్ మై హార్ట్ అండ్ మై సోల్ యాజ్ ఎ రైటర్గా, రాసిన వాడిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు సినిమా చాలామంది చూసుంటారు, ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయి ఓకే అన్న తర్వాత ప్రకాష్ రాజ్తో మాట్లాడే సీన్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ చూడండి. అమ్మాయి ఓకే అంది, ఈ ఒక్కరోజు నేను కనుక మంచోళ్ళ ఉంటే లైఫ్ లాంగ్ నాకు అనువు దొక్కదు అనే బాధ, తండ్రిగా ఈయన ఏ మాట విన్నా నేను కాంప్రమైజ్ అయిపోతాను, నాలో ఉన్న మంచోడు కాంప్రమైజ్ అయిపోతాడు, ఈయన మాట వినకూడదు అనే మూర్ఖత్వం, అక్కడ జరిగిన విషయాలు డైరెక్ట్గా ఈయనకే చెప్పాల్సి వస్తుందనే బాధ, అండ్ మోర్ ఓవర్ ఈ ఒక్క రాత్రి కనుక సైలెంట్గా ఉంటే రేపటి నుంచి అమ్మాయి నాతో పాటు ఉంటుందనే ఆశ, ఇలా ఒక 5 ఎమోషన్స్ని ఎంత బ్యాలెన్స్డ్గా చేశాడో ఆ రోజు మానిటర్ దగ్గర కూర్చున్న నాకు, త్రినాథరావు గారికి, మాకే తెలుసు.
మానిటర్ దగ్గర కూర్చుంటే ఆర్టిస్ట్ యాక్టింగ్ చేస్తున్నట్లేదు, మాకు నయాగార ఫాల్స్ ముందు కూర్చుని కళ్ళప్ప చెప్పి చూస్తున్నట్టుంది. ఏం ఊహించుకొని కళ్ళు మూసుకొని రాసామో, మానిటర్ ముందు కళ్ళు తెరిచి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇచ్చాడు రామన్న. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. సరే, ఫస్ట్ కాడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు అల్లు అరవింద్ గారు, ఈ కార్యక్రమానికి ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. ఫస్ట్ కాడిని స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ వెల్కమ్ సార్. అరవింద్ గారు సినిమా చూసుంటారు అనుకుంటున్నాను, హోప్ యూ లైక్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బోస్ గారు సార్, ఆయనకి చెప్పాను సినిమా రిలీజ్ అయిన తర్వాత, సార్ మా సినిమాలో అన్ని పాటలు ఎప్పుడూ మీరే రాయండి సార్, మీతో పని చేస్తుంటే అంటే నాలో ఇంకొక రైటర్తో నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఆయన నిజంగా అది పని చేసిన వాళ్ళకి మాత్రమే, ఆయనతో కూర్చుని సాంగ్ రాసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే విషయం. ఆయన పాట మీదకి ఎలా వెళ్తారో, మాటలను ఎలా మారుస్తారో, వాటితో ఎలా మాట్లాడతారో ఆయనకి మా చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది. సార్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ చంద్రబోస్ గారు అండ్ సాయి సురేష్ గారు, సినిమాటోగ్రాఫర్ విజయ్ గారు. ఆయన ఈ కథకి జనరల్గా అందరూ క్యారెక్టర్లకి సీన్లకి ఇంటికి లైటింగ్ చేస్తారు. విజయ్ గారు ఈ సినిమాకి నాకు తెలిసి కథకి లైటింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ ఈ సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్కరికి, ఆడియన్స్కి, సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హలో గురు ప్రేమ కోసమే అంటూ మీరు ఇంత మంచి యూనో డైలాగ్స్ మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సినిమాని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ మన సినిమా టైటిల్ అలగురు ప్రేమ కోసమే, అది నిర్ణయం సినిమాలో గణేష్ పాత్ర గారు రాసిన పాట. ఈ సందర్భంగా ఆయనకి కీర్తిశేషులు గణేష్ పాత్ర గారికి కృతజ్ఞతలను చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఒక సినిమా డెఫినెట్గా ఆకట్టుకుంటుంది, ఎంటర్టైన్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. అండ్ థియేటర్ నుంచి ఇంటి వరకు వచ్చే వరకు మనం దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. సో అలా మనం ఇంటి వరకు తీసుకొచ్చి ఈ సినిమా గురించి ఆలోచించాం, ఈ సినిమాలో డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మనం ఆనందపడ్డాము, సో ఎంటర్టైన్ అయ్యాం, కాబట్టి ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించిందనమాట. ఆ సినిమా పేరే హలో గురు ప్రేమ కోసమే. వెల్, సినిమా కాన్సెప్ట్ రెడీగా ఉంటేనో, మ్యూజిక్ రెడీగా ఉంటేనో సినిమా హిట్ అయిపోదు. అండ్ వీటన్నిటికీ సరిపడా కాస్ట్ కూడా ఉండాలి. అండ్ అలాంటి అద్భుతమైన పాత్రని చాలామంది అద్భుతమైన నటులు పోషించారు ఇందులో. అందులో సితార గారు ఒకరైతే, ప్రకాష్ రాజ్ గారు మరొకరు, పోసాని గారు మరొకరు, ఇలా ఎంతోమంది అద్భుతమైన నటులతో ఈ చిత్రం మన ముందుకు రావడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడుకోవాలి. అండ్ బొమ్మరీలు తర్వాత అందరూ ఆయన్ని ఫాదర్గానే చూడడం మొదలుపెట్టారు. అన్ని రకాల ఎమోషన్స్ చూపగలిగే అద్భుతమైన నటులు అన్నమాట ఆయన. అయితే ఈ చిత్రంలో ఒక ఫాదర్గానే కాదు, ఒక ఫ్రెండ్గా కూడా ఆయన కనిపించారు. ఒక ఫాదర్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుందో చూపించారనమాట. మరి ఈ అద్భుతమైన జర్నీని అంత చక్కగా క్రియేట్ చేసి దర్శకత్వం వహించి మనందరికీ అందించారు త్రినాథ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాదర్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుందని ఇప్పుడే అర్థమైంది. అండ్ అది సినిమాలో వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ చిత్రం చూస్తే అర్థమైంది. అయితే మనకి ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ హాఫ్ అంతా మాట మీద నిలబడే మంచి మనిషిగా కనిపిస్తూనే సెకండ్ హాఫ్లో ఫ్రెండ్గా మనందరినీ అలరిస్తూ ఉంటారనమాట. ఆయన ఒకైతే అయితే, అలాగే పోసాని గారు, ఆయన మాటలు అద్భుతం, ఆయన కథలు అద్భుతం, ఆయన నటన అద్భుతం. ఆయన వెండి తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా ఆకట్టుకుంటారు. ఆయనే పోసాని గారు. పోసాని గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. సక్సెస్ మీట్కి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడదామని ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఏం మిగల్చకుండా ఇద్దరు రైటర్లు దబాదిబి బాధేశారు, ఏమీ మిగల్లా. ఏమన్నా రామ్ గురించి ఒక మాట చెబుతామంటే రాముని మొత్తం స్కాన్ చేశారు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా కాదు. ఇక రాజుగారి గురించి చెబుతామంటే 1-10 రాజుగారు అని చెప్పారు. అరవింద్ గారు రాలేదు, రాకుండా అరవింద్ గారి గురించి చెప్పేశారు. ఇంక ఎవరి గురించి చెప్పడానికంటే ఒక లేడీ గురించి చెబుతామంటే ఇద్దరు లేడీస్ గురించి చెప్పేశాడు. ఆడియన్స్ గురించి చెప్పాడు, సినిమా గురించి చెప్పాడు, నా గురించి కూడా చెప్పాడు. చాలా సంతోషం సార్, ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇందులో నాకు ఒక మంచి వేషం వేసే అవకాశం డైరెక్టర్ గారు, నిర్మాత గారు నాకు ఇచ్చారు. ఓ సినిమా హిట్ అయితే అందులో నాలాంటి వాడు ఉంటే నాకేంటంటే మళ్ళీ 4-5 సినిమాలు వస్తాయి,
అది 100% ఆశగా ఉంటుంది. అందుకని నేను నటించిన పరిశ్రమ ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అంటే నేను యాక్ట్ చేయని సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కాదు, నాకు జనరల్గా నేను మనిషిగా ఆలోచించుకొని ఇందులో ఒకరోజు వేషం వేసినా ఈ సినిమా ఆడితే బాగుండు, మళ్ళీ సినిమా వస్తుంది అనే నేను 34 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నా యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఆర్టిస్ట్గా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సినిమా డైరెక్టరు త్రినాథన్ నక్కిన గురించి, ఈయన నేను ఫస్ట్లో చూసినప్పుడు నన్నే తిట్టుక మాకు త్రినాథ్ ఫస్ట్లో చూసినప్పుడు ఈయన గిరిజన నేత అనుకున్నా, ఒక గిరిజన నేత ఆదివాసీ నేత లేతే మావోయిస్టు కొరియరు, ఇతనిలో ఏ కోసాన ఒక డైరెక్టర్ లుక్ కనపడదు. అంటే మంచి చొక్కా వేసుకోడు, మంచి ప్యాంట్ వేసుకోడు, గడ్డం గీసుకోడు, మరి రెండు పూట స్నానం చేస్తాడు లేదో నాకు తెలియదు, ఎప్పుడూ వెరీ రఫ్ అండ్ టఫ్గా, ఏదో జీవితంలో పోయింది ఈ సమాజంలో ఏదో లోపించింది దాన్ని సరిచేయాలని తిరుగుతున్నట్టు ఉంటాడు. షూటింగ్లోకి వస్తే ఇంకా ఘోరంగా ఉంటాడు, తలకు ఎర్రగుట్ట కడతాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈయనతో నేను 3 సినిమాలు చేశా, 3 హిట్ అయినాయి. నేను లోకలు సినిమా చూపిస్తావు మామ ఈ సినిమా, డైరెక్టర్ గారు నిన్ను యాక్చువల్గా నక్కిన తినదని పిలుస్తా, ఈ సినిమా తర్వాత నిన్ను డైరెక్టర్ గారు అని పిలుస్తున్నా, చాలా హానర్. ఎందుకంటే మమ్మల్ని ఎంత బాగా చూస్తావో సినిమాని అంత బాగా తీస్తావు. జనరల్గా నేను సినిమా కంఫర్టబుల్గా తీసే డైరెక్టర్లో చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు. ఆయన సినిమా ఎంత సంతోషంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడో లొకేషన్లో కూర్చున్నప్పుడు, కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు కూర్చొని కరెక్ట్గా 9 to 6 కాల్ షీట్ చేసుకుంటూ ఆర్టిస్టులందరినీ నవ్విస్తూ తను సంతోషపడుతూ షూటింగ్ జరిగిన సేపు ఎలా లొకేషన్ నుంచి వెళ్ళిపోతాడో సేమ్ నీలో ఆ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు నవ్వుతూ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఎలా ప్రవర్తిస్తాడో, నవ్వొచ్చే నవ్వుతూ కోపం వస్తే కోపం తెచ్చుకుంటూ, రాఘవేంద్ర గారు కూడా కోపం ఉంది ఆయన కోపడతాడు, సేమ్ నాకు ఎలా కనిపించావు త్రినాథ్, గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయినందుకు, నిర్మాత గారికి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు, డైరెక్టర్ గారికి నిర్మాతకి, అబవ్ ఆల్ రామ్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ పోసాని గారు, వీ లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ సి ప్రెజెన్స్, హలో గురు, ప్రేమ కోసమే, సక్సెస్ మీట్, పవర్డ్ బై రాధా టీఎంటీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, మ్యూజిక్ అనాదిత్య మ్యూజిక్. మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది. సో దీనికి ఇంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు, ఆల్రెడీ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్, దేవి శ్రీ ప్రసాద్ గారు. ఎస్, అంటే సంగీతాన్ని అందరూ అందిస్తూ ఉంటారు, బట్ ఈయన సత్ సంగీతాన్ని అందిస్తారు అన్నమాట, అంటే మంచి సంగీతాన్ని అందిస్తారు. అందుకే ఆయనకి యూనో దేవి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది, అలాగే శ్రీ అంటే సిరి కటాక్షం ఉంటుంది, అండ్ ప్రసాదంగా లభిస్తూ ఉంటుంది మనందరికీ. ఇంత చక్కటి సంగీతాన్ని అందించి సూపర్ డూపర్ హిట్స్ ఎన్నో అందుకున్నారు. అయితే ఇందులో ఒక పాట చాలా బాగుంటుంది, అది ఫ్రెండు అన్న పాట. అన్ని పాటలు బాగున్నాయి, ఇప్పుడు బాగాలేదని రామ్ గారు ఇమీడియట్గా ఇంకా మిగతా పాటలు బాగాలేదా అన్నట్టు చూసారనమాట. అన్ని పాటలు బాగున్నాయి, అందులో ఇంకా బాగా ఆకట్టుకున్న పాట ఫ్రెండు పాట. మరి ఈ పాటకి ఆయన మాటలతో ప్రాణం పోశారు. ఈ పాటకే కాదు, మన తెలుగు చిన్న చిత్రసీమలో వచ్చిన ఎన్నో సినిమాల్లోని పాటలకి ఆయన మాటలతో ప్రాణం పోశారు. ఆయనే చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. మాటలు వింటాము ఇప్పుడు. అంటే మీ మాటల్లో పాట పాడతారా, మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో ఒక మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన పెద్దలకు, మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అట్లాగే ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ పాట నాకు చాలా చాలా సంతృప్తిని కలిగించిన పాట. ఈ పాట రాయడానికి కర్త కర్మ ప్రసన్న గారు, క్రియ మాత్రమే నేను, లయ దేవి గారు, దయ మీ అందరిది. మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. అయితే మీ మాటలు విన్నాము, మీ పాటల్లోని మాటలు కూడా వింటే బాగుంటుంది అనుకుంటుంది. అయితే ఈ పాట చాలాసార్లు ఆల్రెడీ
ఎప్పుడైతే వచ్చిందో ఆదిత్య మ్యూజిక్ ద్వారా బయటకి, అప్పటి నుంచి యూట్యూబ్లో బోలెడ్ అనే వ్యూస్తో ముందుకు దూసుకువెళ్ళిపోతుంది. అయితే ఆ పాట ఆ మాటలో వినేద్దాం, ఒక్కసారి ఆ పాటను చూసేద్దాం. ఫ్రెండ్ పాట ప్లీజ్. సో ఈ పాటకి దేవిశ్రీ గారు అందించిన స్వరాలు అద్భుతం, ఆ స్వరాలకి సమకూర్చిన మాటలు అద్భుతం అనమాట, సూపర్. అండ్ మళ్ళీ మళ్ళీ విన్నా కూడా ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకోసారి వినాలంటే యూట్యూబ్లో వినొచ్చు మీరు మళ్ళీ. అయితే డెఫినెట్గా ఆవిడికి బొంగరాలాంటి కళ్ళు ఉంటాయి, ఉంగరాలాంటి జుట్టు ఉంటుంది. అయితే పెద్ద పెద్ద కళ్ళతో ఇప్పుడు ఫేమస్ అయిపోయారు ఆవిడ, ఆవిడే ప్రణీత. సో మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్రణీత గారిని వేదిక మీద రాస్తుందిగా, స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, యునో ఇప్పుడే చెప్తున్నారు రామ్ ఇస్ ద పర్ఫెక్ట్ హీరో, అలాగే ఐడ్ లైక్ టు సే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టీమ్. దిల్ రాజు గారు ప్రొడక్షన్ అంటే మన అందరికీ తెలుసు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఆర్ డైరెక్టర్, డైరెక్షన్ టీమ్, ఎంటైర్ టీమ్, అండ్ ఎస్పెషలీ త్రినాథ్ గారు, దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ రియలీ వెల్. అండ్ ప్రసన్న గారు ఎస్పెషలీ, లైక్ హీ సెడ్, ఒక చిన్న చిన్న సీన్కి కూడా హీ వాజ్ లైక్ నో నో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ నైస్, అండ్ హీ రియలీ టుక్ కేర్. అండ్ ద కాస్ట్ ఆఫ్ కోర్స్, అనుపమ, ప్రకాష్ రాజ్ గారు, ఎవ్రీ వన్ వాజ్ సో మచ్ ఫన్ టు వర్క్ విత్. And especially Ram, I think he really makes sure everyone on set is really comfortable, and so much fun working on this film and such wonderful memories. Thank you so much. థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇలాంటి బ్యూటిఫుల్ రోల్స్లో మరిన్ని సక్సెస్లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్, సో ఈ సినిమాలో పాటలన్నీ హిట్ అండి. ఎందుకు హిట్? అవు దేవి శ్రీప్రసాద్ గారి నుంచి వచ్చిన స్వరాలు కదా అవి మరి. సో ఆయన మామూలుగా అయితే పాటకి స్వరాలు అందిస్తారు, కానీ ఇప్పుడు మనకి మాటలు కూడా అందిస్తున్నారు అనమాట. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఒక బైట్ ఉంది దేవి గారిది, ఆ బైట్ చూసేద్దాం. దేవి శ్రీప్రసాద్ గారి బైట్ ప్లీజ్. హాయ్ ఎవ్రీబడి, హలో గురు ప్రేమ కోసమే మూవీని ఎంతో ప్రేమతో చూసి బ్లాక్ బస్టర్ చేసి ఈ దసరాని ఒక సక్సెస్ఫుల్ దసరాగా ఇచ్చిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో చాలా చాలా థ్యాంక్ యూ సార్, నా మీద ఎప్పుడూ మీ నమ్మకం పెట్టి మంచి మంచి మూవీస్ మీ బ్యానర్లో నేను చేస్తూ వస్తున్నాను. అండ్ ఈసారి అయితే అట్ ది సేమ్ టైం హలుగురు ప్రేమ కోసమే, దెన్ ఎఫ్ టూ అండ్ మహేష్ గారి మహర్షి, ఈ మూవీస్ మూడు ఒకేసారి ఆయన బ్యానర్లో నేను వర్క్ చేస్తూ సైమల్టేనియస్గా జరగడం అనేది ఒక విశేషం అది. సో వీ హ్యావింగ్ గ్రేట్ టైం వర్కింగ్ ఆల్ దీస్ ఫిల్మ్స్, అండ్ సో థ్యాంక్ యూ రాజు సార్, అండ్ ఆల్సో కంగ్రాట్స్ టు యూ, అండ్ కంగ్రాట్స్ టు హర్షిత్ ది యంగ్ ప్రొడ్యూసర్. సో కీప్ రాకింగ్ మ్యాన్. అండ్ మా డైరెక్టర్ గారు త్రినాథ్ రావు నక్కిన, ఆయన చెక్కిన అందమైన సినిమా ఇది. సో సూపర్ సార్, చాలా అందంగా తీశారు, చాలా సక్సెస్ఫుల్ చేశారు. అండ్ మా రైటర్ ప్రసన్న ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఐ థింక్ ఈ మధ్యకాలం నేను చూసిన వాళ్ళు. సో కంగ్రాట్స్ ప్రసన్న. ప్రసన్న ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి, ఎస్పెషలీ ఆ డేటా బేస్ డైలాగ్, ద వే దే కన్సీవ్డ్ ఇట్ అండ్ ద వే రామ్ డెలివర్ చేసిన విధానం కానీ, అండ్ అదే కాకుండా ఇంకా చాలా ఫన్ డైలాగ్స్ కానీ ఇది కానీ చాలా చాలా బాగున్నాయి. ఎందుకు పెద్ద అసెట్ అని అంటున్నానంటే, ట్రైలర్లో ఎంత పాపులర్ అయిన వాళ్ళ థియేటర్లకు వచ్చినప్పుడు ఒక 100 times ఇంకా ఎక్కువ నవ్విస్తున్నాయి జనం. ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఫిల్మ్ ఫర్ దిస్ సీజన్. అండ్ నేను చాలా కాలం తర్వాత మా అమ్మగారు ఎంత నవ్వుతూ ఒక సినిమా చుట్టూ నేను చూశాను. జనరల్ గా మా మదర్ సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, బాగుంది అని చెప్తారు. అసలు పడి నవ్వుతూనే చూసా సినిమా, తెగ నచ్చేస్తుంది వాడికి. సో ఐ ఫెల్ రియలీ హ్యాపీ, పక్కన కూర్చుని నేను ఎంజాయ్ చేస్తున్నాను, మా మదర్ మూవీని ఎంజాయ్ చేయడం నేను ఎంజాయ్ చేస్తాను అన్నమాట. సో అలా, సో థ్యాంక్ యూ ప్రసన్న ఫర్ ది వండర్ఫుల్ వర్క్ అండ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ, కీప్ వాకింగ్ ఆల్వేస్. అండ్ రామ్ ఎనర్జీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఈ సినిమాలో అయితే అసలు ఎనర్జీ మాత్రమే కాదు, అంటే ఎనర్జీతో కూడిన పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, డాన్సెస్ కానీ, అండ్ సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ అంత ఎమోషన్ కానీ చాలా ఫెంటాస్టిక్గా ప్రజెంట్ చేశారు. రామ్ రామ్ యూ రాక్ మ్యాన్, కీప్ ఇట్ అప్ అండ్ కీప్ రాకింగ్ ఆల్వేస్ డియర్ బ్రదర్. అండ్ అనుపమ తెలుగులో డబ్బింగ్ చెప్పడం స్పెషల్గా డిఫరెంట్గా చెప్పాలి, చాలా అందంగా డబ్బింగ్ చెప్పింది అండ్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు అనుపమ.
Anupama, you did a great job. Keep it up, keep rocking, and looking forward to seeing you in many more films. And all the best. And congrats to Pranita too. Pranita also tan role chaala andanga chesindi. So all the best, Pranita. Congrats. Thank you, Devi garu, and meeku da. కంగ్రాచులేషన్స్. సో మళ్ళీ ఇంకొక సక్సెస్ అందుకున్నారు అండ్ సూపర్. అయితే దేవి గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల అలా బయటలో మనకు కనిపించారనమాట. సో ఇందాక దేవి గారు అన్నట్టుగా అంటే అన్నీ రెడీగా ఉన్నా కూడా, వంట చేయడానికి అన్నీ రెడీగా ఉన్నా కూడా ఒక రెసిపీ బాగుండాలి అంటే అందులో ఎంత వేయాలో తెలిసి ఉండాలి. సో అలా ఎంత వేయాలో తెలిసిందే డైరెక్టర్కి అనమాట, ఆయనకు ఒక్కరికే తెలుస్తుంది. అలా అన్ని ఫ్లేవర్స్ ఎంత కావాలో వేసి హలో గురు ప్రేమ కోసమే అంటూ ఒక ప్రేమగా ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ త్రినాథ్ గారిని వేదిక మీద రాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలాగే ఈ సక్సెస్ సీక్రెట్ కూడా మీరు చెప్పాలి ఇప్పుడు. సో వీటన్నిటిని సమపాళల్లో మీరు ఎలా వేయగలుగుతున్నారు అనేది, అండ్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ప్లీజ్. ఇక్కడ ఉన్న పెద్దలకి, మా క్రూకి అందరికీ కూడా ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కొంచెం స్పీడ్గా తేల్చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్లో లాస్ట్లో మైక్ ఇస్తారు సార్, అప్పటికే అందరూ చెప్పేస్తారు, మళ్ళీ నేను చెప్పేసరిగా అరుస్తుంటా చాలు చాలు అని. సర్లే, ఆడియో ఫంక్షన్లో చెప్తే బాగోదు, సక్సెస్ అయ్యాక మాట్లాడితే బాగుంటుందని నేను ఫోన్లో వెళ్ళిపోతుంటా. ఇప్పుడు ఫోన్ సక్సెస్ ఫీట్లో అయినా సరే అన్నీ చెప్దామంటే ఫస్ట్ నుండి ప్రసల్ల అందరి గురించి చెప్పేస్తారు. నేనే అయ్యే చెప్పాలి, నేను చెప్పినా ఇంకా అంతకంటే ఉంటాయి. సో అట్ ఫస్ట్ ఈ సినిమా గురించి, అంటే సినిమా చూపిస్తాం మామ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, మూడు సినిమాలు మూడు విజయాలు, ఎందుకంటే ఓ డైరెక్టర్కి ఏం కావాలి. సో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే అది ప్రతి ఒక్కరికి నా హ్యాపీనెస్, సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ నుండి, యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ నుండి, రాసిన రైటర్ నుండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కలిసి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నా. అండ్ ఎంత మంచి కథనే ఇచ్చి దానికి మాటలు రాసి స్క్రీన్ ప్లేలో కూర్చున్న ప్రసన్నకి ఫస్ట్ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తాను. ఎందుకంటే నా మూడు సినిమాల నుండి తను నాతోనే ట్రావెల్ చేస్తున్నాడు, స్టిల్ ఈరోజు కూడా ఇంకా ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాం. సో తను సిద్ధంగా ఉన్నాడని ఆల్రెడీ మీకు చెప్పాడు, దానికి నాకు ఫస్ట్ ప్రసన్న థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఫస్ట్ నుంచి కూడా సపోర్టివ్గా ఉన్న సాయికృష్ణ, ఎప్పుడు వెనకదురుండి, అంటే చురకలేసే రైటర్ మాకు ఆయన, ఇది రాంగ్ ఇది రైట్, ఎందుకు ఇక్కడ ఎలా వెళ్తున్నారు, ఇక్కడ డౌన్ అవ్వండి అని అక్కడికక్కడ గ్రాఫ్ని మెయింటైన్ చేసే సాయికృష్ణ గారు. సో వాళ్ళిద్దరికి థ్యాంక్స్ తెలియజేస్తాను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ముందు టెక్నికల్ టీమ్, కెమెరామెన్ విజయ్ కే చక్రవర్తి, ఫస్ట్ విజయ్ గారిని రాజుగారు పిలిచారు, ఏమయ్యా కెమెరామెన్ ఎవరు కావాలన్నారు, ఎవరైనా ఓకే సార్ అన్న. అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు అంటే, అంటే ఏమో సార్, అంటే నేను పర్టికులర్గా ఒక కెమెరామెన్ అని ఏమీ లేదండి, మంచి కెమెరామెన్ ఇవ్వండి అంటే, అయితే నీకు సూపర్ కెమెరామెన్ ఇస్తున్నాను. ఎవరంటే విజయ్ కే చక్రవర్తి. విజయ్ కే చక్రవర్తి అనగానే ఒకసారి ఆయన చేసిన సినిమాలు చూసి భయం వేసింది, ఎందుకంటే అన్ని సూపర్ హిట్లు, ఆయన కెమెరా వర్క్ అది ఇది చూసి అమ్మో ఇంత పెద్ద కెమెరామెన్తో నేను వర్క్ చేయగలనా అని చిన్న భయం కలిగితే రాజుగారు ధైర్యం చెప్పారు, ఏం లేదు త్రినాథ్ నీకు కరెక్టే సెట్ అవుద్ది అన్నారు. విజయ్ గారు మీరు ఈరోజు ఇక్కడ లేరు, మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా నాకు కలగట్లా, ఎందుకంటే మీరు బిజీగా ఉంటున్నారు. సో ఈ సభాపూర్వకంగా మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, తను ఈ సినిమాకి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చాలా బాగా, నాకు బాగా ఆయన ఇచ్చిన దాంట్లో గవర్నమెంట్ ఆఫీస్ సెట్ చాలా బాగా నచ్చుద్ది ఆయన వేసింది, అది నాకు చాలా ఇష్టమైన సెట్ గవర్నమెంట్ ఆఫీస్ది. అండ్ థ్యాంక్స్ సాయి సురేష్ గారు. అండ్ ఎడిటర్ సీను, అంటే టైగర్ సీన్ అంటాం మనం, ఆయన అంతే ఇలా కట్ చేసి ఇదే సినిమా అంటాడు. సో ఆయన మళ్ళీ కాదు సార్ కొంచెంసేపు కూర్చోడే రిక్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో టైగర్ సురేష్ గారికి. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, మెయిన్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్,
డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి నేను ఒకటి చెప్పాలి. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ని చూసి అందరూ అన్నారు, ఏంటయ్యా ఈ పిల్లలతో సినిమాలు ఈడ్చుకొస్తావు అని అందరూ అన్నారు. సీనియర్స్ని పెట్టుకో, సీనియర్స్ని పెట్టుకో, సీనియర్స్ని పెట్టుకో అన్నారు. కాదు సార్, నాకు ఈ పిల్లలే బాగుంటారు సార్ అన్న. అదేంటయ్యా అంటే, సార్ వీళ్ళు ఎందుకు బాగుంటారు అన్నది రేపు సెట్లో వాళ్ళు వర్క్ చూసాక మీకు అర్థమవుద్ది సార్ అన్న. ఒక్కొక్కరు ఎలా వర్క్ చేశారంటే, కాకినాడలో షూటింగ్ చేస్తున్నప్పుడు, అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ హ్యాండ్స్ అప్ అనుకున్నా, ఇంకా చేయలేము ఇక్కడ వచ్చేద్దాం అనుకున్న టైంలో క్రికెట్ టీంలో ఇలా రౌండప్ అవుతారు చూసారా, అరే ఈ బాల్ ఇంక మనం ఇలా కొట్టాలరా అది ఇది అని చెప్పి ఇలా రౌండ్ అయ్యి కూర్చొని నిల్చొని, అరే ఇంకా లాభం లేదురా అని అంటే ఒక్కొక్కటి ఇంకా ఇలా తిరిగి అది హై స్పీడ్ షాట్, నేనైతే హై స్పీడ్ షాట్ వేస్తాను రౌండ్ ఇలా తిరగగానే ఎవడి గడ్డ వస్తుందట తిరిగి చీల్చి చెండాడి ఆ రోజు అది ఫినిష్ చేసుకుని వచ్చాం. ఆ రోజు అప్పుడు మాకు మాతో పాటు ప్రొడక్షన్ టీంలో ఉన్న జబ్బీర్ అన్నాడు, అమ్మో నాయనో వీళ్ళకి లేకపోతే ఇలాంటి టీం లేకపోతే వెళ్ళాము సార్ అని. అంటే అంత బాగా వర్క్ చేశారు అండ్ డే అండ్ నైట్ వర్క్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్షన్ టీం అందరికీ కో డైరెక్టర్ నుండి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్ వరకు 11 మంది 11 మెంబర్స్ సార్ క్రికెట్ టీమ్ 11 మెంబర్స్, అందులో నేను ఒకటిని 11లో. ఈ అందరికీ కూడా గైస్ మీరు ఎక్కడున్నారో కనిపించదు లైట్ల వల్ల, ఒకసారి లేచి నించోండి, అందరూ లేచి నించోండి, డైరెక్షన్ టీమ్ స్టాండ్ అప్. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ కెమెరా అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్స్ అందరూ కూడా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ పోసాని గారు నా మీద ఆయన అభిప్రాయం వెళ్తే చాలా బాగా చెప్పారు సార్, ఈ మధ్య సేవింగ్గా చేసుకోవడం ట్రై చేస్తున్నాను సార్, రోజు ఓ షాంపూ ప్యాకెట్ కొల్లుకొని తలస్నానం కూడా చేస్తున్నాను. లేదు సార్ కొంచెం నెక్స్ట్ సినిమా కొంచెం బెటర్ అవుతా. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రకాష్ రాజు గారు, ప్రకాష్ రాజు గారితో ఈ మధ్య కాలంలో ఎన్ని వర్కింగ్ డేస్ చేసిన టీం మేమే అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే అన్ని వర్కింగ్ డేస్ ఆయన చేసి ఆయన ఎంత ఏ రేంజ్లో చేశారన్నది మీరు సినిమాలో చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా సరే ప్రకాష్ రాజు అబ్బా వెరైటీగా ఉన్నాడు, సూపర్ చేశారు అంటున్నారు. సో ప్రకాష్ రాజు సార్ మేము మీకు థ్యాంక్స్ చెప్పడం నాకు అవ్వట్లేదు, కనీసం ఈ స్టేజ్ నుండి కూడా మీరు ఎక్కడైనా సరే మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అండ్ దేవి శ్రీ ప్రసాద్ దేవి గారితో నాది 2వ సినిమా. ఒక డిపార్ట్మెంటు ఒక వ్యక్తికి అప్పచెప్తే ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏ హెడేక్లు ఉండకూడదు అనుకుంటే అది మ్యూజిక్ డిపార్ట్మెంట్ దేవి శ్రీ ప్రసాద్, ఇంకా మనకి వేరే హెడేక్ ఉండదు ఇంకా. అది ఆయన మోసేస్తాడు, అది మనకు సంబంధం లేదు, ఏదో కథ చెప్పి రోజు ఆయన దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే ఆయన కథని ఓన్ చేసుకుంటాడు ఫస్ట్, ఆయన బాడీలోకి ఎక్కించుకుని ఎక్కడెక్కడ ఏ సాంగ్స్ వస్తున్నాయి ప్లేస్మెంట్స్, ఆ పర్టికులర్ ఆ లీడ్ సీన్ ఆ ఎండ్ సీన్ స్టోరీని ఇక్కడ నుంచి ఈ పాట ద్వారా ఇలా రన్ చేయాలి అని అనగానే ఓకే రన్ ఆఫ్ ద స్టోరీ సాంగ్లో ఇది ఉండాలి, లీడ్ ఇది ఉండాలి, ఎండ్ ఇలా కావాలి, అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆయన చెప్పేస్తే చాలు. ఇంకా నేను కాదు కదా, ఎవరు అక్కలే వెళ్ళినా సరే అక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది మనం మామూలుగా, ఆ రూమ్లో ఇలా ఇరుక్కుపోయి పల్లెవేలకు బస్సులు ఉంటాయి ఊర్లో, ఇలా కూర్చుంటారు ఒక్కొక్కడిలో ఆ రేంజ్లో కూర్చోవచ్చు తప్ప వేరేది ఏం లేదు అక్కడ. అందుకే నేను మ్యాక్సిమం ఫస్ట్ వెళ్ళినప్పుడే కానీ తర్వాత వెళ్ళను, తర్వాత వాట్సాప్లో వస్తున్నాడు విన్నాం ఇంతే కానీ పెద్దగా దాని మీద కేర్ తీసుకోలేదు. సో అంత నమ్మకం ఆయన మీద. సార్ దేవి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా లిరిక్ రైటర్స్ చంద్రబోస్ గారు మాకు మళ్ళీ ఈ సినిమాకు మంచి సాంగ్ అందించారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ శ్రీమణి గారు, ఆయన అయితే దేవిశ్రీ పక్కనే ఓ బెడ్ వేసుకుని పడుకుంటున్నారు రోజును, నేను చూశాను ఒక వాటర్ బాటిల్ ఓ బెడ్ పక్కన వేసుకొని అక్కడే పడుకుంటున్నాడు ఆయన. సో శ్రీమణికి వెరీ వెరీ థ్యాంక్స్. సో ఇలా పేరు పేరున అంటే చెప్పుకొని మదర్స్ ఆమని గారు, సితార గారు, వీళ్ళిద్దరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే సారీ, అందరికీ పేరు పేరున చెప్పుకుంటున్నా. అండ్ వీళ్ళకి వస్తా ఉన్నాయి మెయిన్. అండ్ రాజుగారికి మరలా నేను అంటే నాకు రాజుగారు అంటే భయం,
ఎప్పుడు కూడా ఆయన కళ్ళల్లోకి చూసి నేను మాట్లాడలేను. ఆయన ఎలా మాట్లాడుతున్న ఇలా తిప్పి అటు మాట్లాడుతుంటా, ఆయనకు అర్థమవుతుంది ఈ నాతోనే మాట్లాడుతాడు అని. ఆయన కూడా వాళ్ళు తిట్టలు కూడా అటు తిరిగి తడుతుంటారు, అటు లాగే తగులుతాయి, నాకు అర్థమవుతుంటుంది ఆ రిలేషన్ రాజుగారు. సో చాలా నమ్మి రాజుగారు శ్రీనాథ్ మన మొన్న నేను కూడా యూఎస్ నుండి ఫోన్ చేశారు మార్నింగే, దేనికయ్యా టెన్షన్ పడుతున్నా అన్నారు. సార్ మండే కలెక్షన్స్ బాగుంటేనే సినిమా స్టాండ్ అయినట్టు సార్, లేకపోతే పోయినట్టండి సార్ అన్న. పడుకోండి ఉదయాన్నే ఏంటి మాట్లాడు తిన్నాక పడుకోవా అని గదిసేసాడు అండి ఫోన్లో. ఉదయాన్నే మళ్ళీ ఫోన్ చేసి ఏది ప్రొడక్షన్ ఫోన్ చేశా, కలెక్షన్స్ స్టాండ్గా ఉన్నాయా పడిపోయా అని. లేదు బాగానే ఉన్నాయన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సిరీస్ సార్, సిరీస్ సార్ అయితే దాని సెట్లో ఉంటే ఎనర్జీ ఎనర్జీ ఇస్తూనే ఉంటారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మణ్ గారు అయితే మాకు ఎప్పుడు కనిపించరు, ఎప్పుడో కనిపిస్తారు. సో ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ హర్షిత్ రెడ్డి గారు, హర్షిత్ రెడ్డి గారు ఏంటంటే ఎప్పుడు ఉంటారు పక్కనే. అండ్ మెయిన్లీ ఆయన ఉండేది ఎప్పుడంటే సినిమా అంతా అయిపోయాక దాన్ని ప్రమోట్ చేసే ప్రమోషన్ కోసం చేసే ప్రాసెస్లో ఆయన ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని సక్రమంగా జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా అంతే కష్టం. మెయిన్ ఆ రోల్ ఆయన ప్లే చేస్తారు, దానికి హర్షిత్ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ నౌ ఐఎమ్ కమింగ్ మై హీరో హీరోయిన్స్. నేను రామ్ గారు నేను సినిమా చేద్దాం అంటున్నప్పుడు ఓకే సినిమా ఓపెనింగ్ అయింది అనగానే ఫస్ట్ ఎనర్జెటిక్ రామ్కి త్రినాథ్లో ఉన్న ఎనర్జీ తోడైతే అని వచ్చింది చచ్చాం అనుకున్నా. అమ్మో ఇంకెంత ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని భయం వచ్చింది. ఇదేంట్రా బాబు వీళ్ళు ఎనర్జీ స్క్వేర్ చేశారు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి. ఇదేమో సెటిల్డ్గా తీయాల్సిన సినిమా, దీనికి ర్యాంప్లు లో యాంగిళ్ళు వైడ్ యాంగిళ్ళు అవన్నీ పెడితే స్టోరీ వర్కౌట్ అవ్వదు. ఇది సెటిల్డ్గా చక్కగా ఆహ్లాదకరంగా తీయాల్సిన సినిమా. ఓ ట్రాక్ వేయాలంటే భయం, అవసరమైతేనే ట్రాక్ వేసి లేదంటే అలా స్టడీ పెట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చేసి తీయాల్సిన సినిమా. దీన్ని ఎనర్జీ అనగానే అమ్మో ఇదేంటి బిల్డ్ ఉండాలేమో అని అప్పటికి భయపడుతూ భయపడుతూ ఎందుకో ఫైట్ పెట్టాలేమో ఇలాంటివన్నీ డౌట్లు. సో ఆ భయంతో సినిమా స్టార్ట్ చేసాం. కానీ రామ్ గారు ఒకటి అన్నారు, మీరు అవి ఏం పట్టించుకోకండి, మీరు సినిమా ఎలా తీద్దాం అనుకుంటున్నారో అలా తీయండి అంతే. ఫస్ట్ డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉండాలి అన్నారు ఆయన. ఆ డైలాగ్ వెంటనే ఆహా ఓకే ఈయన మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఇంక నో పర్లేదు పర్ఫెక్ట్ అయితే ఇవ్వచ్చు అన్న ధైర్యం ఆ రోజు రామ్ గారు చెప్పినప్పుడు నాకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనతో షూటింగ్ చేస్తున్న ప్రతిరోజు నేను ఎంజాయ్ చేశాను. ఏ అంటే ఏ విధమైన ఎంజాయ్ అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్కి ఎంజాయ్ చేశాను. మీరు నవ్వుతారేంటండి, మీరు నవ్వుతే ఇది ఫేక్ నవ్వుతున్నారా రియల్ నవ్వుతున్నారా అంటే డౌట్ కూడా వచ్చి ఉంటుంది ఆయనకి. కానీ నేను ఏదైనా సరే ఆ స్పాట్లో నాకు నవ్వు వచ్చేసి నవ్వేస్తాను సార్ నేను, అంతే అంతకంటే ఏం చేయలేను, అది నా వీక్నెస్, ఏం చేస్తాం. అండ్ ఇద్దరు హీరోయిన్లు అను ఉప్మా అండ్ సారీ అనుపమా. ఒక విషయం చెప్పాలండి, ఒకరోజు నేను ఉదయనేశ్వరులో మామూలు నేను 7కి వెళ్ళిపోతాను లొకేషన్కి, ఎప్పుడు కూడా వెళ్ళిపోయి కూర్చున్న తను 7:15కి ఎంతకో కారులో వచ్చింది, గ్లాస్ డౌన్ చేసింది పిలుస్తుంది. అసలు హీరోయిన్ అనుకోలే నేను, ఎవరో ఎవరయ్యా ఈ పిల్ల నన్ను పిలుస్తుంది అది ఇది అని అనుకులే. దగ్గరికి వెళ్ళింది చెప్తే సార్ లేదంటే ముందు మేకప్ వేసుకుంటారు నాకు గుర్తురావట్లేదు అన్న. మేకప్ వచ్చి టెంట నించుంది ఇలా అప్పుడు అదా నువ్వే హీరోయిన్. అనుపమ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్. అండ్ నాకు ఇప్పటికీ కూడా రాజుగారు నిన్న ఆఫీసుకి పిలిచిన రోజే గుర్తుంది, ఒక జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని ఇలా అనుకుంటూ వచ్చావు ఆఫీస్లోకి, నేను చూశాను ఫస్ట్ టైం నేను చూడటం అది. సో ఈరోజు ఇంత సక్సెస్కి నువ్వు కూడా కారణమైనందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా పెద్ద కళ్ళ పాప, ఎందుకు ఇంత సన్నగా ఉంటున్నావు, కొంచెం కండ పెంచను 100 సార్లు చెప్పుంటాను అమ్మాయికి, కానీ సినిమా చూసిన తర్వాత అమ్మాయిని చూసిన తర్వాత అరే ఈ అమ్మాయి క్యారెక్టర్ నా ఒపీనియన్ రాంగ్ అనిపించింది, అంత సూపర్గా ఉంది. నిజంగా ఒక అమ్మాయి కోసం లిరిక్ రైటర్ పెన్ వెళ్ళిందంటే, పెద్ద పెద్ద కళ్ళ పాప అన్న లిరిక్ రైటర్ పెన్ను ఒక అమ్మాయి కోసం వెళ్ళిందంటే
అంతకంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏ హీరోయిన్కి ఉండదు. సో థ్యాంక్ యూ ప్రణీత. అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే ఈరోజు పిలవగానే ఇక్కడికి సపోర్టింగ్గా మాకు వచ్చినటువంటి అల్లు అరవింద్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. ఎప్పుడు అరవింద్ గారు అను ఫస్ట్ సినిమా నుండి, అంటే సినిమా చూపిస్తున్నా నుండి ఓపెనింగ్ సారి సినిమా ఓపెనింగ్లకు వచ్చి కూడా వెంటనే భుజం మీద ఇలా చేయగానే, ఆయన ఇలా చేయగానే భుజం మీద ఏదో పెద్ద సపోర్ట్ వచ్చిన ఇలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంత ధైర్యంగా ఉంటుంది సార్. ఈరోజు ఈ ఫంక్షన్కి రాకపోతేకి ఇందాక హర్షిత్ గారు అరవింద్ గారు వస్తున్నారండి అనగానే అమ్మ ఏదో ఒక చిన్న ఎనర్జీ వచ్చిన ఫీలింగ్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంకెవరినైనా మర్చిపోతే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అందరికీ కూడా మరలా పేరు పేరున ప్రతి టెక్నీషియన్కి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ త్రినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా చూస్తే ఎలా ఉందో, మీ స్పీచ్ వింటే కూడా అలానే ఉందన్నమాట. ఆ రేంజ్లో ఎంటర్టైన్ అయ్యాం, సూపర్. అండ్ మీరు ఇందాక అన్నట్టు మూడు సినిమాలు మూడు విజయాలు అని, మీ పేరులో కూడా త్రీ ఉంది. సో ఇలానే మీరు బోల్డ్ని మంచి మంచి సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే అనుపమా ఆవిడ ఉప్మా పులిహోర కీర్ ఎవ్రీథింగ్ అనమాట. సో మామూలుగా ఒక సినిమాని నడిపిస్తూ ముందుకెళ్ళేది కథానాయకుడు, అయితే ఆ సినిమా మొత్తం ఆ కథానాయకుడు నడిచేది కథానాయిక వెనక. ఈ సినిమాలో కూడా సంజీవ్ నడిచింది అను వెనక. సో ఆ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుపమ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అది గారి తర్వాత మీకు మైక్ ఇస్తున్నాం, మీ స్పందన. నాకు నొప్పిగా వస్తుంది స్టమక్లో. ముందుగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మన ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలా చాలా హ్యాపీ. అరవింద్ గారు నమస్తే అండి, యా ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను, చాలా చాలా హ్యాపీ, థ్యాంక్ యూ. సో దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, హర్షిత్ గారు, మై డియరెస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు, మా ప్రసన్న గారు, విజయ్ గారు, ఆర్ హీరో రామ్, ప్రకాష్ రాజ్ సార్, ప్రణీత, సితారా గారు, ఆమని గారు, పోసాని గారు, మై అసిస్టెంట్ డైరెక్టర్స్. విజయ్ గారు గురించి చెప్పారండి, నేను నాకు గుర్తుగా చెప్పాను కదా. అసిస్టెంట్ డైరెక్టర్స్, లైట్ డిపార్ట్మెంట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పను. ఓన్లీ వన్ వర్డ్, ఐ మిస్ యూ సో మచ్. ఎందుకంటే కలిసి మనం ఒక 8 మంత్స్, నేను ఎక్కువ పని చేసిన ఫిల్మ్ ఇది అనుకుంటున్నా, లైక్ 8 మంత్స్ మనం షూట్ చేసాం. సో అప్పుడు నాకేమనిపించలేదు, లైక్ వి వర్ జస్ట్ షూటింగ్, ఎంజాయింగ్, ప్రతిరోజు నవ్వుకుని నన్ను ఏడిపించి, దట్స్ హౌ దే వర్. కానీ ఇప్పుడు ఈ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు ఐఎమ్ సిట్టింగ్ హియర్, నాకేంటంటే స్క్రీన్ మీద చూస్తుంటే ఈ ఫొటోస్ అంతా చూసి ఆల్ మెమరీస్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు జరిగిన అన్ని విషయాలు నాకు గుర్తొస్తుంది. అండ్ ఐ మిస్ యూ ఆల్ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఎక్కువ లైక్ ఆఫ్ స్క్రీన్ నేను మాట్లాడతాను, లైక్ ఆఫ్ స్టేజ్ మాట్లాడతాను. లవ్ యూ ఆల్, బాయ్. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎంత స్వీట్ మాకు తెలుసు. సో అలాగే ఇలానే మీరు బోల్డ్ అన్ని సక్సెస్లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. వెల్, సో సినిమా నేను ఇందాక చెప్పినట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు అంటే పేర్లు కాదండి, బ్రాండ్. ఈ బ్రాండ్ వేసుకొని ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్గా ఆ సినిమా సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా అనమాట. ఎన్ని సక్సెస్లు ఉన్నా అంతే కూల్గా ఉంటారు దిల్ రాజు గారు, అంతే కూల్గా ఉంటారు శిరీష్ గారు. మరి ఈ ఫ్యామిలీ నుంచే వచ్చిన ఆ ప్రొడ్యూసర్ హర్షిత్ గారు కూడా అంతే కూల్గా కనిపిస్తారు ఇప్పుడు. మరి సూపర్ కూల్ ప్రొడ్యూసర్ హర్షిత్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద్ అంకుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అరవింద్ అంకుల్తోటే నా కెరియర్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో మళ్ళీ ఈ సినిమాకి బాబాయాలు లేరు, ఏంటి పరిస్థితి అంటే అరవింద్ అంకుల్ పిలుద్దాం బాబాయ్ అంటే సూపర్ రా నువ్వు, అరవింద్ అంకులే కరెక్ట్. మనకు కాల్ కూడా చేసింది అరవింద్ అంకులే రా సినిమా చూసి. మనకి ఇండస్ట్రీ ఫస్ట్ కాల్ ఎప్పుడు అంకులే చేస్తారు. సో అంకుల్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఫర్ మీ. ఐ ఫీల్ అరవింద్ అంకుల్ ఈజ్ ఆర్ గాడ్ ఫాదర్ యాక్చువల్లీ. మాకు సినిమాల వరకు వచ్చే వరకు అంకుల్ గైడెన్స్ కానీ అంకుల్ జడ్జ్మెంట్ కానీ అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ద ఫంక్షన్.
ఇప్పుడు మా సినిమాకి వచ్చేవరకు, మా యూనిట్కి వచ్చేవరకు, మొదలు రైటర్స్, మా రైటర్స్ ప్రసన్న అండ్ సాయికృష్ణ గారు అండ్ ట్రయో మా త్రినాథ్ గారు. దీస్ పీపుల్ ఆర్ లైక్ పర్ఫెక్ట్గా మీకు అకిరా కోవరసో కథ చెప్తే, అకిరా కోవరసోరా అనే డైరెక్టర్కి ఇద్దరు రైటర్స్ ఉంటారు పక్కనే. ఒక అతను సీన్లు చెప్తాడు, ఇంకో అతను గ్రాఫ్ మాట్లాడుతుంటాడు. ఆయన కరెక్ట్గా అలా సెట్ చేసుకున్నారేమో ఇద్దరికి, అందుకే హ్యాట్రిక్ కొట్టేశారు ఈసారి. ప్రసన్న ఇస్ బ్రిలియంట్ విత్ హిస్ రైటింగ్ స్కిల్స్ అండ్ మీరు మాటలతో నవ్విస్తారు, ఏడిపిస్తారు. ఆ టాలెంట్ మాకు తెలుసు బిహైండ్ ద స్క్రీన్, నాకు దేవి అన్నకి ఇంకా టాలెంట్స్ తెలిసినాయి. సో రియలీ గ్రేట్ ప్రసన్న ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సక్సెస్ఫుల్ విత్ యువర్ వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత మా చంద్రబోస్ గారు సార్, నేను లోకల్కి ఇంట్రొడక్షన్ సాంగ్ రాశారు. ఈ సినిమాకి మళ్ళీ ఒక టఫెస్ట్ సిచ్యువేషన్, ఒక ఫాదరు తన కూతురికి లవ్ చేస్తున్న ఒక అబ్బాయికి ఐడియాలు ఇవ్వాలి ఫ్రెండ్ లాగా, ఆ సిచ్యువేషన్ని భలే క్రాక్ చేశారు సార్. ఫ్రెండు ఫ్రెండు అని చాలా బాగా చేశారు. రియలీ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ ద సాంగ్ హ్యాపెనింగ్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, దే హ్యావ్ నెయిల్డ్ ఇట్. దెన్ మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారు, థ్యాంక్ యూ అన్న. నాకు సాయి సురేష్ గారి గురించి ఫస్ట్ చెప్పింది నాని అన్నే. నేను లోకల్ చేస్తున్నప్పుడు అరే ఒక టాలెంటెడ్ ఆర్ట్ డైరెక్టర్ దొరికాడరా, నేను ఆ అనే సినిమా చేస్తున్నాను, ఒకసారి చూడు అతని వర్క్, మీకు నచ్చితే దాన్ని బట్టి మీరు చూడండి అని. బట్ హీ హాస్ డన్ బ్రిలియంట్లీ పుల్డ్ ఇట్ ఆఫ్. బొమ్మరిల్లు సినిమాలో ఒక ఇల్లు సెట్ వేస్తే ఎంత న్యాచురల్గా ఉంటుందో, ఈ దీంట్లో మిడిల్ క్లాస్ హౌస్ అంటే అంతే న్యాచురల్గా చేసి అంతే న్యాచురల్గా వెళ్ళారు. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. తర్వాత మా పోసాని కృష్ణమురళి గారు, మాకు నేను లోకల్కి నానిగారు ఫాదరు. ఇక్కడేమో హీరో క్యారెక్టర్ని డ్రైవ్ చేసే ఒక ముఖ్యమైన పాత్ర, అంటే అతను సిటీకి వస్తే కథ కదులుతుంది, సిటీకి రావడానికి బిలీవబిలిటీగా చేశారు ఆయన మాటలు చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దట్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అస్. తర్వాత మా హీరోయిన్స్ అనుపమ గారు అండ్ ప్రణీత గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ పెద్ద పెద్ద కళ్ళతోటి పాట గురించి ఇందాకే అన్నారు, ఇన్స్పైర్ చేశారను, ఆ మాట యాక్చువల్లీ దేవి గారే అన్నారు, షీ ఇన్స్పైర్డ్ అస్ ఫర్ ద సాంగ్ అని. సో ఇట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఫ్రమ్ దేవి సార్, సేయింగ్ దట్ యూ ఇన్స్పైర్డ్ ద సాంగ్ అండ్ ఇట్స్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్ ఆల్సో, ఐ ఫీల్ దట్. అండ్ దెన్ అనుపమ గారికి వచ్చేవరకు, మాకు ఫస్ట్ శతమానం భవతి ఆ సినిమాకి అమ్మాయి పనిచేసేటప్పుడు నాకు సతీష్ అని చెప్పేవాడు ఆ అమ్మాయి గురించి, ఎంత హానెస్ట్గా ఉంటుంది, ఎంత డెడికేటెడ్ అని. వెన్ షీ వాజ్ డూయింగ్ వన్ ఆఫ్ ద ఫెస్టివల్ సాంగ్స్ ఫర్ ద ఫిలిం, తను ఆల్రెడీ టోకి దెబ్బ తగిలింది, దెన్ ఆల్సో షీ వాజ్ వర్కింగ్ అండ్ షీ డిడ్ ఇట్, షీ కంప్లీటెడ్ ద సాంగ్ అండ్ షీ నెవర్ సెట్ టు ఎనీబడీ. ఆఫ్టర్ ద ఫిలిం ఇస్ ఓవర్, ఆఫ్టర్ వీ గాట్ ద అవార్డ్స్, షీ వాజ్ సార్ డూ యూ రిమెంబర్ దట్ డే ఐ కేమ్ అండ్ సెట్ యూ, ఐ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఐ కంప్లీటెడ్, బట్ యాక్చువల్లీ ఐ ఫేస్ ప్రాబ్లమ్ సార్. సో షీఈ్ సో డెడికేటెడ్, రియలీ వెరీ నైస్ ఆఫ్ యూ అనుపమ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ రామన్న, ఇది మా రెండో సినిమా రామ్ గారితో మా బ్యానర్లో, రియల్లీ నైస్. మా శిరీష్ బాబాయ్ ఫస్ట్ ప్రొడక్షన్ సైడ్ టేక్ కేరింగ్ స్టార్ట్ అయింది రామ్ గారితో, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయనతోటే జరగడం, మళ్ళీ అది పెద్ద హిట్ అవ్వడం, దసరాకి మాకు మళ్ళీ ఒక హిట్తో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏంటి 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 అంటే కరెక్ట్గా ఈ దసరాకి మళ్ళీ ఒక హిట్తో స్టార్ట్ అయిపోయింది. సో వెరీ నైస్ స్టార్ట్ ఫర్ అస్. అండ్ ఇంకా మా దేవి అన్న, దేవి అన్న ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. మా ప్రసన్న ఇందాక చెప్పినట్టు మేము ఇద్దరం ఉన్నప్పుడే చెప్పాడు ఆయన యుఎస్లో ఎంత కష్టపడి మాకు పాటలు చేశారని. సో దేవి అన్న ఈజ్ లైక్ ఆల్ ఓవర్ మ్యూజిక్, ఆయన అసలు ఎక్కడ ఏది తప్పు పోనివ్వడు, ప్రతి క్షణం మానిటర్ చేస్తూనే ఉంటాడు, ప్రతి క్షణం చూస్తుంటాడు. ఈరోజు కూడా చాలా ట్రై చేశాడు రావడానికి, లాస్ట్ మూమెంట్లో ఇంకా కుదరలేదు, అయినా పర్లేదు, నేను వీడియో బయట పంపిస్తా హర్షిత్, డోంట్ గెట్ డౌన్, ఇట్ ఈస్ ఆర్ సక్సెస్, ఇట్ ఈస్ ఆర్ ఫిలిం, వీ విల్ స్టాండ్ విత్ యూ అని. థ్యాంక్ యూ దేవి అన్న. అండ్ ఐ థింక్ ఇంకా మా బాబాయిలు వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యునో వాళ్ళ షూస్ని ఫిల్ చేస్తూ మాతో పాటు నిలబడి అరవింద్ అంకుల్ ఉన్నారు కాబట్టి. సో ఇట్స్ ట్రూ సక్సెస్ ఫర్ అస్ ఫర్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ హర్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విజయదశమి నుంచి సక్సెస్ స్టార్ట్ అయిందన్నారు. సో ఈ విజయదశమి నుంచి స్టార్ట్ అయిన ఈ విజయాలు ఇలానే కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. సో మరి ఈ ఫిలింకి అద్భుతమైన మాటలు అందించిన రైటర్స్ మన ప్రసన్న గారిని అలాగే సాయికృష్ణ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో పాటలకి అద్భుతమైన మాటలు అందించే లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఈ చిత్రాన్ని అద్భుతంగా చెక్కిన సో నక్కిన త్రినాథరావు గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను.
అండ్ అలాగే సూపర్ యాక్టర్, మంచి అద్భుతమైన పాత్రలు పోషించిన ఎంతో మంచి నటులు పోసాని గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అందమైన భామలు ఇద్దరు ఉన్నారు. సో ప్రణీత గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే అనుపమ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సాహి సురేష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇందాక అన్నట్టు ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం, బట్ ఆ ఎనర్జీనే కాదు ఇంత అద్భుతమైన పాత్రను కూడా ఆయన ఇంత బాగా పోషిస్తారని ఈ సినిమా ద్వారా మరొకసారి ప్రూవ్ చేసుకొని హలో గురు ప్రేమ కోసమే అంటూ ప్రేమ అందుకున్న మన హ్యాండ్సమ్ హీరో రామ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేశారండి. మామూలుగా ప్రొడ్యూసర్స్లో ఫ్యాన్స్ చాలా తక్కువ మందికి ఉంటారు, కానీ ఈ ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయనే గ్రేట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారిని వేదిక మీద రాసిందిగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాను. గెస్ట్కి, మీడియా వారికి, అరవింద్ గారికి చాలా థ్యాంక్స్. అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇండస్ట్రీలో ఏ సినిమా బాగా ఆడినా సరే ఫస్ట్ ఎంకరేజ్ చేయడం ఆయన ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా మారేటేశారు. డైరెక్టర్ గారు మీ స్పీచ్ విన్న తర్వాత ఏదైనా బ్లాండ్గా అనిపిస్తుంది మాకు. సో ముందుగా ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఈ దసరాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అండి, ఎందుకంటే సినిమా ఎలా ఉంది అని మనం అడగం. అయిపోయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేస్తారు, వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళే డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళే నవ్వుకుంటారు. అది చూసి మేము చాలా ఆనందిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమాకి ఎస్పెషలీ నేను ఎవరిని ఏం అడగల, బాగుంటే వాళ్ళే వచ్చి చెప్తారనుకుని సైలెంట్గా ఉన్నాను. సో అందరూ చాలామంది ఫోన్ చేశారు, వాళ్ళే చేశారు. అండ్ రాజుగారు రోజు మార్నింగ్ యూఎస్ నుంచి ఫోన్ చేయటం అండ్ హీస్ సూపర్ హ్యాపీ. ఒక ప్రొడ్యూసర్ అంత హ్యాపీ ఫీల్ అవుతుంటే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఫర్ ఎనీ యాక్టర్. అండ్ రాజుగారి గురించి చెప్పాలంటే హీస్ అ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ చాలా ఫీల్ అయ్యారు ఇక్కడ రాలేకపోతున్నానని, బట్ హీస్ ఆల్వేస్ విత్ అస్ త్రూ అవుట్. అండ్ శిరీష్ గారు, లైక్ ఎవ్రీవన్ సార్, హీస్ లైక్ ద ఎనర్జీ ఆన్ సెట్. ఆయన ఉంటే మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన రాలేకపోయారు, ఒకళ్ళు యూఎస్, ఒకళ్ళు బ్యాంకాక్ వెళ్ళిపోయారు. And but still we have Harshit here, the young blood. Harshit is the next generation of SVC, so future lo chala chustu untaru ee face ni. He's going to be the definition of success of SVC again in the future. So all the best Harshit and keep the passion going. And ee cinema writers gurin cheppalante Sai Krishna garu, he's a screenplay specialist. Chala thank you andi. అండ్ ప్రసన్న, ప్రసన్న గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఆ మాటల కోసం ప్రసన్న దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే తనంత బాగా ఎవరు చెప్పలేరు. ఈ మధ్య కాలంలో నేను చాలా ఇంప్రెస్ అయిన రైటర్స్లో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ రైటర్స్ ప్రసన్న. ఐ థింక్ హీ హ్యాస్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడు దాకా మీరు చూసిన సినిమాలో చాలా తక్కువే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడని నా ఫీలింగ్.
So the brilliant writers, Prasanna, you have a great future, all the best. And art department, art director garu, Sao garu, thank you. Me set song, set song adi okaroj chesi malli adi ayipoyin ventane next day morning kala set anta maaripovali. So I know the kind of pressure you face. Thank you so much. And Chandrabos garu, one of my all time favorite lyricist favorite ni endukantanu ok chinna soft corner kuda undandi endukante నేను ఫస్ట్ సినిమా చేసిన ఫస్ట్ పాట చౌదరి గారు నన్ను కారులో వెళ్తా వినిపించారు. అంటే ఏమైనా నువ్వు ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చావు, నీ ఫస్ట్ సినిమాలో ఫస్ట్ పాట నీ పాట వినపోతున్నావు అని చెప్పేసి ఆన్ చేశారు. అది బంగారం అనే పాట, అది చంద్రబోస్ గారు రాశారు. సో యుల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, ఆయన అసలు ఇప్పుడు కనపడరు, ఆయన గుర్తించుకుని మాట్లాడాలి. హీస్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా సార్. ఆయన ఎంత సైలెంటో పాప ఆయన గురించి అన్ని రూమర్స్ వచ్చినాయి ఈ సినిమాకి, అదే మాకు చాలా ఎంటర్టైన్మెంట్ బయట. హీఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కెమెరామెన్ అండ్ వెరీ వన్ ఆఫ్ ద వెరీ ప్లెజెంట్ పీపుల్ టు వర్క్ విత్. అంటే ఇప్పుడు కెమెరా అని లైట్ పోతుంది, అది చాలా టెన్షన్స్ ఉన్నా సరే కెమెరామెన్ అనేవాడు ఎంత సైలెంట్గా ఉంటే మనం అంత బాగా యాక్ట్ చేయగలుగుతాం, అంత పర్ఫామ్ చేయగలుగుతాం. ద ప్రెషర్ కానీ ఆ రిస్ట్రిక్షన్స్ అని లేకుండా, యూనో లైట్ ఎక్కడే ఉంది ఇక్కడ తీరం మాకు ఇష్టమే ఉండదు. మీరు యాక్ట్ చేయండి, మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి లైటింగ్ చేసుకుంటున్నారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్వీనియంట్ కెమెరామెన్ అండ్ అవుట్పుట్ కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ పోసాని గారు, మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఏంటి అని పక్కన పెడితే మీరు ఉన్నారంటే సినిమాలో నాకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అండి, ఒక చిన్న ఆనందం అది. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ గారు మర్చిపోతున్నానా? అండ్ ఓకే, కమింగ్ టు దేవి, లైక్ ఎవ్రీ వన్ సెట్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఎందుకంటే ప్రతి సినిమాకి వీ మీట్ అ లాట్, సాంగ్స్ గురించి డిస్కస్ చేసుకుని ఇక్కడ పక్కనే ఉండి కన్వీనియన్స్ వేరు. బట్ ఈ సినిమాకి ఈవెన్ దో హీ వాస్ వర్కింగ్ అబ్రాడ్ వెళ్ళి ఆ షోస్ చేస్తున్నా సరే హీ మేడ్ ఇట్ అ పాయింట్ టు గివ్ అస్ అ బ్రిలియంట్ అవుట్పుట్. ఇప్పుడు దిస్ ఇస్ మై సిక్స్త్ ఫిల్మ్ విత్ హిమ్ అండ్ పెద్ద పెద్ద కళ్ళతోటి కానీ ఫ్రెండ్ సాంగ్ కానీ ఈ మధ్య యూట్యూబ్లో రిలీజ్ చేసిన వెంటనే ట్రెండింగ్ అన్నీ అవుతున్నాయంటే ఐ థింక్ ఇట్స్ 100% దేవి ఈజ్ హార్డ్ వర్క్. సో బయటికి రాపోయినా బయట పంపించావు, థ్యాంక్ యూ దేవి. అండ్ హీరోయిన్స్ ప్రణీత, లైక్ ఎవ్రీ వన్ సెడ్ దేవికి ఎంతకో స్పెషల్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నా అందరి ముందు అడుగుతున్నా. ఎందుకంటే అత్తారింటి దారిలో ఉన్న బెస్ట్ సాంగ్స్ అమ్మాయికి రాశాడు, బాబు గారు బొమ్మను అమ్మాయి మీద రాశాడు, మళ్ళీ మా సినిమాలో పెద్ద పెద్ద కళ్ళతోటి మళ్ళీ అమ్మాయి మీద రాశాడు. సో ఐ థింక్ యూ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇట్స్ గుడ్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అనుపమ పాప ఏదో మాట వరుసగా ఉన్నదొకటి ఈ సెట్లో ఉప్మా అని ఒక్కసారి అన్నాను, అది ఎందుకో ప్రసన్నకు బాగా నచ్చేసి దాని మీద ఒక సీన్ రాసేసి అందరూ ముద్దుగా ఉప్మా అని పిలుస్తున్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్. షీఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అగైన్. ఆఫ్టర్ ఉన్నదొకటి సందికి నీ గురించి చాలా పొగుడుతూనే ఉన్నాను, మళ్ళీ అందరి ముందు అన్నిసార్లు అక్కర్లేదు అనిపిస్తుంది. అండ్ త్రినాథ్ గారు, మీరే చెప్పండి మీ గురించి కొంచెం ఎంటర్టైనింగ్గా. అంటే ఈయన ఇలాంటి సినిమా డైరెక్ట్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఈయన పేరుకి నేను ఎనర్జెటిక్ స్టార్ కానీ యాక్చువల్లీ ఈయనే సెట్లో. బట్ ఈ సినిమాకి మొత్తం అండర్ ప్లే చేయాలి, బట్ ఆ యాంగిల్ కూడా బాగా చేశారు ఈయన. అండ్ ఆన్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్ ఆన్ సెట్స్ ఆల్సో. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మనం అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఈయన ఆడియన్స్ లాగా అసలు నవ్వు కంట్రోల్ చేయలేరు. యాక్షన్ అని చెప్పి మైక్ అక్కడే పెట్టి నవ్వేస్తూ ఉంటారు, మనకు ఆ నవ్వు వినపడుతూ ఉంటుంది, అయినా యాక్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ ఫాల్టే, చాలాసార్లు చెప్పాను. హీఈస్ అన్ ఆడియన్ ఫస్ట్ అండ్ దెన్ డైరెక్టర్ నెక్స్ట్. సో పెద్ద కష్టపడక్కర్లా, ఈయన ఇంప్రెస్ చేసుకుంటే ఈయన కోసం సినిమా తీసుకుంటే చాలు, ఆడియన్స్ సినిమా హిట్ అయిపోద్ది. సో అలాగే మూడు సినిమాలు చేశారు, మూడు సూపర్ హిట్ అని. అండ్ త్రినాథ్ అని అక్కడే త్రీతో ఆగిపోకుండా ఇంకా త్రీ హ్యాట్రిక్స్ అలా కొడతానే ఉండాలనుకుంటున్నాను. సో థ్యాంక్ అరవింద్ గారు అదే చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ త్రినాథ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ బీయింగ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ డ్రైవింగ్ అస్ త్రూ. చాలా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేశాను, ఓకే తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాం మీకు. అండ్ ఎవ్రీ వన్
ఏడిఎస్ కార్డ్ నుంచి రైటింగ్ డిపార్ట్మెంట్ గారు ఉన్న వాళ్ళ కార్డ్ నుంచి ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రెడిట్ అంతా మీకే అవుద్ది అండ్ ఫైనలీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ హ్యూజ్ హిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిలిం ద్వారా మీకు ప్రేక్షకులు సక్సెస్ని అందించారు మీరు ఇలాగే వాళ్ళని అలరించే ఫిలిమ్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను సార్ ఇక్కడ అందరూ సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యి నటించిన వాళ్ళే సినిమా నుంచి బయట నుంచి చూసి ఇన్వాల్వ్ అవ్వకుండా చూసిన ప్రథమ స్పీచ్ నాది అవ్వాలి అందుకని ప్రాబబ్లీ వీళ్ళందరూ మాట్లాడుకున్నట్టుంది ఇప్పుడు నేను మాట్లాడాలి దిల్ రాజుకి నేను ఒక పెద్దన్న కింద లెక్క నాకు కుటుంబ సభ్యుడు అమెరికా నుంచి ఫోన్ చేసి అన్న ఇలాగా సక్సెస్ మీట్ జరుగుతుంది నేను లేను నువ్వు వెళ్ళాలి కదా అని మరి వెళ్ళాలి కదా అన్న ఇట్ సో సింపుల్ ఇంకేదో చెప్పాడు సరే నువ్వు పెట్టేసి హర్షిత్ని లైన్లోకి రమ్మను నేను మిగతా చూసుకుంటాలి అన్న దిల్ రాజు మీద నాకు ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడిగా కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే ఇవాళ కాంబినేషన్స్ మీద కొట్టుకుపోదాం అనుకున్న డైరెక్టర్లే చాలా ఎక్కువ మంది ఈ హీరో ఈ డైరెక్టరు ఇది ఇది సెట్ చేసేస్తే మనం హ్యాపీగా ఇన్వెస్ట్ చేస్తే ఇంత వచ్చేస్తుంది అనుకునే నిర్మాత కాకుండా కథని మాత్రం నమ్ముకుని ఈ కథకి ఎవరైతే బాగుంటారు అని ఆలోచించి స్క్రిప్ట్ని కేవలం నమ్ముకుని ప్రయాణించే వాళ్ళ బహు తక్కువ మందిలో రాజుగారు ఒకడు దట్ క్రెడిట్ గోస్ టు హిమ్ సో అటువంటి ప్రత్యేకమైన మనుషులు చాలా తక్కువ మంది ఉన్న ఇండస్ట్రీలో అతను ఎన్నుకున్న డైరెక్టర్ త్రినాథ్ ఆయన్ని చూస్తే నేను సినిమా చూసినప్పుడు ఈ త్రినాథ్ మనిషి చూడడానికేను ఎంత నీట్గా తీశాడు అని ఈ ఇందులో నిన్ను రామ్ ఒకటి అప్రిషియేట్ చేయాలి నేను వైల్ సీయింగ్ ది ఫిలిం నీ చాలా యాక్టివ్గా వైబ్రెంట్గా ఏది చేసేస్తావు కదా యూ హ్యావ్ యాక్టెడ్ సో సటిల్డ్ ఇన్ దిస్ అంటే డైరెక్టర్ నమ్మింది తన డెలివర్ చేయాలని డిసైడ్ అయిపోయి చాలా బ్యాలెన్స్డ్గా ఎవ్రీ సీన్లో చాలా పర్ఫెక్ట్గా చేసావు ఫస్ట్ టైం ఐ గాట్ అడ్మిరేషన్ ఫర్ యువర్ యాక్టింగ్ అంత బ్యాలెన్స్డ్గా చేసావు లైక్ వైజ్ ఎక్కువ నవ్వేస్తుంది అమ్మాయి నాకు కూతుళ్ళు లేరు కానీ అందరూ మేనగోడళ్ళే నా మేనగోడల్లాగా ఉంది ప్రణీత అందరూ నీ కళ్ళు గురించి అసలు రాసేవాళ్ళందరూ ఇక్కడ ప్రత్యేకంగా త్రినాథ్ గురించి చెప్పాలంటే ఆయన ఏదో నవ్వేస్తున్నాడు అంటే నేను అక్కడ కూర్చుని అతను మాట్లాడుతుంటే మనిషి ప్యూర్ అని అనిపించింది మనిషి స్వచ్ఛత ఉన్న మనిషి అంటే ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి నవ్వి అంటే ఎప్పుడు ఆ రియాక్షన్ ఇచ్చేవాళ్ళు జనరల్గా ప్యూర్గా ఉంటారు అట్లాంటి త్రినాథ్ అటువంటి సరదా సరదాగా చే అతని సినిమాలు అన్నీ చూశాను సరదా సరదాగా చేసేవాడు ఇక్కడ ఇందులో చాలా సెటిల్డ్గా చేశాడు కొన్ని రైటింగ్స్ ప్రసన్నాన్ని కొన్ని అప్రిషియేట్ చేయాలి కొన్ని రిస్కులు కూడా తీసుకున్నారని అనిపించింది నాకు హీరోయిన్ తను ప్రేమిస్తున్నాను చెప్పే సీన్ చాలా రిస్క్ ఉన్న సీన్ ఫట్టన్ ఓపెన్ చేస్తుంది అంటే డైజెస్ట్ అవుద్దా లేదా అనేది నేను ఆడియన్స్లో కూర్చున్నాను కాబట్టి నాకు డైజెస్ట్ అయింది కానీ అది డైజెస్ట్ అవుద్దా లేదా అనేది ఇస్ రిస్క్ దట్ యు హావ్ టేకెన్ ఆన్ ది స్క్రిప్ట్ కానీ డైరెక్టర్ అది నమ్మి మీరంతా చేసినందుకు ప్రతి నన్ను చాలా చెప్పాలంటే ఇలా చాలా సీన్లు ఉన్నాయి బాగోదు వాళ్ళందరికీ బోర్ కొడుతుంది సినిమా చూసిన వాళ్ళు కదా ఈ ప్రోగ్రాం చూసేది హర్షిత్ మొదటి సినిమా దగ్గరే నా దగ్గర చెప్పచ్చు తిట్లు తిన్నాడు పిల్లను లేని జీవితంలో నా దగ్గర కంప్లీట్గా ఓ ఫిలిం పనిచేశాడు అప్పుడు మాకు ఇంట్రాక్షన్ ఎక్కువ అట్ ది ఎండ్ ఐ లవ్ హిమ్ సో మచ్ అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నేను
అతన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను ఏం చేస్తున్నాడు అనేది. వన్ ఆఫ్ ది యంగ్ పర్సన్స్ హు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అలాగే మన శిరీష్ మిగిలిన ప్రొడ్యూసర్స్ అందరూ ఒక అంటే ఇందాక మన రామ్ చెప్పినట్టుగా ఒక సక్సెస్ ఇండస్ట్రీకి వచ్చింది అని అంటే ఇండస్ట్రీ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫీలింగ్లో ఉంటానన్నమాట. సక్సెస్ మన ఇండస్ట్రీకి వచ్చింది, సక్సెస్ రాజుకి వచ్చిందా రామ్కి వచ్చిందా అది కాదు, సక్సెస్ మన ఇండస్ట్రీకి వచ్చిందంటే మనందరం సంతోషంగా అనుభవించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఇండస్ట్రీకి తిరిగి ఆ డబ్బులన్నీ వస్తున్నాయి. తిరిగి ఇండస్ట్రీ బాగోవడానికి సక్సెస్లో మనకు కావాలి. కనుక ఎవరైనా ఇండస్ట్రీలో ఓ సక్సెస్ ఉందంటే అందరూ కలిపి ఆనందించాలన్నమాట. నేను చెప్పడంలో కొంతమందిని మీరు అంటే ప్రతిదీ పేరు పేరుకి చెప్తే ఇదో సక్సెస్ ఫంక్షన్లో మీరందరూ మాట్లాడి ఇంతసేపు అయింది, ఆల్రెడీ లాస్ట్ 1.5 అవర్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎక్కువ మరీ మీతో చెప్పాల్సిన అనిపించినవి అన్నీ చెప్పట్లేదు. ప్రసన్న ఒకటే చెప్పాలనుకున్నా, నేను రైటర్గా పెట్టాలనుకున్నాను, ఇప్పుడు డబ్బులకి నేను ఎక్కువ అడిగేస్తావా నన్ను. ఆల్ ది బెస్ట్ టు ది యూనిట్ అండ్ కంగ్రాచులేషన్. నాట్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ టు ది యూనిట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనగణమనం ఏమైనా ఉందా? లేదు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్.